హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం అమీన్పూర్ లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈరోజు షేర్ చేయబోయే ప్రాపర్టీ అనేది కమర్షియల్గా రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టు అండ్ రెసిడెన్షియల్గా స్టే చేసేటట్టు రెండు విధాలుగా పనికొచ్చే విధంగా మనకు ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓ ప్రాపర్టీ ఓనర్ పోస్టింగ్ ఇది మీకు జీపీఎస్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు ఎంక్వైరీ పర్పస్ మీద జిపిఎస్ లొకేషన్ కోసం ఏం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో చూసుకొని ఓకే అనుకుంటే మీరు కాల్ చేయొచ్చు ఓనర్కి అండ్ సైడ్కి మనకి వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ టూ ఫేసింగ్ రోడ్ కావడం వల్ల మీకు సైడ్కి షట్టర్ అనేది ఇచ్చారండి ఒక కమర్షియల్గా షాప్ కోసం అని చెప్పి మనకు మెయిన్ అయితే నార్త్ ఫేసింగ్ అండి మెయిన్ ఎంట్రన్స్ అయితే నార్త్ ఫేసింగ్ మనకు వన్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ఎల్ఆర్ఎస్ పేడ్ అండి ప్లాట్ అనేది మనకు టూ ఫేసింగ్ రోడ్ తోటి ఫేసింగ్ నార్త్ వచ్చింది అండ్ మన మెయిన్ ఎంట్రన్స్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం కింద మనకి ఇన్సైడ్ అయితే ఒక సింగిల్ కార్ పార్కింగ్కి ఆప్షన్ ఇచ్చారు అవుట్ సైడ్ అయితే మీకు మోస్ట్లీ రోడ్ మీద ఓపెన్ ఏరియా కాబట్టి మీకు టూ త్రీ కార్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ ట్యాంక్ స్టోరేజ్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ మనకు స్టేర్స్ కింద ఒక చిన్న గెస్ట్ బాత్రూమ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది అంత మ్యాండెడ్ కాదు బట్ ఆప్షన్ అయితే ఇచ్చారు మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను అండ్ మనకింద మైనర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం మీరు చూస్తుంది హాల్ అండి అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క పోర్షన్ అనేది మనకి టెనెంట్స్ కోసం అని చెప్పి ఆ బేస్ మీద కన్స్ట్రక్షన్ చేశారు ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేసు బ్యాక్ సైడ్ కమర్షియల్ షెటర్ ఉండడం వల్ల కొంచెం ఫ్లాట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కంపేర్ టు ఫస్ట్ ఫ్లోరు మీకు టెనెంట్ రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూస్తే మీకు షటరు అండ్ కింద టూ బీహెచ్కే రెండు పనికి వస్తాయి అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్లో మనకి పూజా గది ఇది కిచెన్ అండి మనకు పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకు బ్యాక్ సైడు మనకు యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి ఇది సెట్ బ్యాక్స్ చూపిస్తున్నాను మీకు మనకు యుటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అమీన్పూర్ లొకేషన్లో చాలామంది ఇండిపెండెంట్ హౌస్ అండర్ వన్ సియర్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాను మన స్టేజ్ ద్వారా వెళ్తున్నాం మనకు లొకేషన్ హైలైట్స్ అయితే మేము ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ద కిడ్జోనియా మనకు చందానగర్ బిహెచ్ఎల్ అయితే ఈ నుంచి సెవెన్ మినిట్స్లో వెళ్ళిపోతారు లోకల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి ఇది మన పైన ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి మీకు డిఫరెన్స్ చూస్తున్నారు ఇప్పుడు కింద షటర్ అండ్ కార్ పార్కింగ్ కింద పోర్షన్ వైజ్గా స్పేస్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ సైజ్కి ఈ కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు నియర్ బై రోడ్ కనెక్టివిటీ చాలా దగ్గరగానే ఉంటాయండి చాలా అమ్యూనిటీస్ వైజ్గా అమీన్పూర్ లొకేషన్లో ఎవరైతే చూస్తున్నారో ఇండిపెండెంట్ హౌస్ అనేది వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ కిచెన్ ఏరియా మీరు చూస్తున్నారు వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ చాలా బాగుందండి సరౌండింగ్ మొత్తం అంతా ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ కాబట్టి ఇది అటాచ్ యూటిలిటీ స్పేస్ అండి మీకు గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందండి ఫ్లాట్ సైజులో మన కింద కార్ పార్కింగ్ కవర్ చేశారు షటర్ వైజ్గా మన కమర్షియల్ షటర్ ఉంది టూ ఫేసింగ్ రోడ్ కావడం వల్ల మన పైన ఫ్లాట్ సైజ్ పెద్దగా వచ్చింది అండ్ విండోస్ టూ ఫేసింగ్ రోడ్ కావడం వల్ల సెట్ బ్యాక్స్ క్లియర్గా వ్యూ అనేది కనబడుతుంది మీకు ఇది చిరంకం గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు చూస్తుంది వీడియోలో మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను మోస్ట్లీ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను అనుకుంటున్నాను కేస్ ఏదైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇప్పుడు వీడియోలు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఇది ఫస్ట్ షెటర్ దగ్గర కింద రోడ్ కనెక్టివిటీ అండి ఫార్టీ ఫీట్ రోడ్ మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది మొత్తం ఏరియా మొత్తం కవర్ చేశానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ రెగ్యులర్గా ప్రాపర్టీ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రాపర్టీ నోటిఫికేషన్ ద్వారా మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి మేము షేర్ చేస్తూ ఉంటాము మీకు రూఫ్ టాప్ ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకు రూఫ్ టాప్ ఏరియా అండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలో నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేశాను అందుకే కొంచెం లైటింగ్ విషయంలో యాక్చువల్గా వెంటిలేషన్ చాలా బాగుంటుంది బట్ ఈవినింగ్ కాబట్టి కొంచెం తక్కువ లైటింగ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ